हेलो एवरीवन, गुड मॉर्निंग फ्रेंड्स, अंदर एला बहुनारा? वेलकम टू मोनालक्की ट्रेंड्स चैनल। ई रोज एम पेट्टानंटे दिवाली सेलिब्रेशन्स एंड टाइटल पेट्टान कदंडी। मा इंट्लो दिवाली एला मैं सेलिब्रेट चेसुकुन्नामो अदि मीकु वीडियो रूपंलो चूपिंचेस्तानु। अलागे अंदरू बागा एंजॉय चेशारनि अनुकुंटुन्नानु। मीरु कामेंट सेक्षन्लो शेर चेयंडि। इप्पुडैते చూడండి, ఇక్కడైతే ముందుగా మనం ప్రమిదల్ని అలా వాటర్లో నానబెట్టాలి కదండి. ఆ వాటర్లో నానబెట్టడం వల్ల ఆయిల్ అది పీల్చుకుండా ఉంటుందంటండి. మట్టి ప్రమిదలు కదా, అందుకనేసి అది వాటర్లో కొంచెం మనం నానబెట్టుకోవాలి. అందుకని నేను అలాగా ముందుగా వాటర్లో నానబెట్టేసి మార్నింగ్ అయితే నానబెట్టాను, ఆఫ్టర్నూన్ తీసేసి అలా ఆరబెట్టేశానండి. మట్టి ప్రమిదలు తీసుకున్నాము. చూడండి, నేనైతే అలా పేర్చుకున్నాను ఆరబెట్టడానికి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే, మేము మోర్కి వెళ్ళి ఇలాగ కలర్ కలర్ మట్టి ఉంటాయి కదా ప్రమిదలు, అవి తీసుకున్నాము. దీని మీద అయితే రేట్ ఏమో వచ్చి 199 రూపీస్ ఉందండి. కానీ మేము 79 రూపీస్కి 90 రూపీస్కి కొన్నాము, నాకైతే గుర్తులేదు. చూడండి, నేనైతే అలాగా పేర్చుకున్నాను ప్రమిదలు అవిని. అందులో అయితే ఆయిల్ వేసి ఉత్తలు వేసేసి రెడీ చేసుకున్నానండి నేనైతే. చూడండి, ఎంత బాగున్నాయో కదా కలర్ఫుల్గా ప్రమిదలు అవిని. ఇంకా నెక్స్ట్ ఏంటంటే, దేవుడి దగ్గర ఇలాగా పువ్వులు అయి పేర్చి అమర్చుకున్నానండి. ఇంకా మేము పూజ అది ఇంకా మీకు చూపించలేదు, ఎందుకంటే రొటీన్గానే ఉంటుంది. మార్నింగ్ ఎలా చేసామో అలాగే చేశాను. ఇంకా అదంతా పెట్టడం ఎందుకని పెట్టలేదు. ఇక్కడైతే చెనగడి వరపప్పు అట్టేస్తాం మేము, అట్టు కూడా పెట్టాము లక్ష్మీదేవికి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ హారతి కూడా ఇచ్చేసాను. అలాగా పసుపు వినాయకుడిని చేసుకొని దీపారాధన చేసుకొని మన ఇంట్లో ఉన్న బంగారం అది పెట్టుకొని, డబ్బులు కూడా ఉంటాయి కదా అవి కూడా పెట్టుకొని అలా పూజిస్తామండి. ఇంకా నేను ఇక్కడైతే లాస్ట్ అండ్ ఫైనల్ దండం పెట్టుకుంటూ నేను పూజ అయితే ఎండింగ్ చేసేసాను. ఇంకా ప్రమిదలు ఇంకా వెలిగిస్తున్నాను. ఇక్కడైతే పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇలా పేర్చుకున్నాను కదండి, అవైతే ఒక్కొక్కటి వెలిగిస్తున్నాను. నాకైతే ఆ ప్రమిదలు చాలా బాగా నచ్చాయండి, కలర్ఫుల్గా ఉన్నాయి. కాకపోతే మనము ఇంకా మట్టి ప్రమిదలు కూడా కలపాలనేసి అవి కూడా మేము తీసుకున్నాము. కలర్ ప్రమిదలు కదా అనేసి మట్టి ప్రమిదలు కూడా కొన్ని తీసుకుని అలా కలిపామండి. ఇంకా ఇక్కడ ఒక్కొక్కటి వెలిగిస్తున్నాను. మా పాపకి బాగాలేదు అని చెప్పాను కదండి, కొంచెం అయితే బెటర్గానే ఉంది. అది కూడా మేము ఇంకా మళ్ళీ వెళ్ళి టెస్ట్ చేయించుకొని ఎలా ఉందో చెప్తారు. కొంచెం అయితే యాక్టివ్గానే ఉందండి, బాగానే ఉంది ఇప్పుడైతే. చూడండి, ఇక్కడైతే నేను మొత్తం వెలిగించేసాను. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కదా, నాకైతే బాగా నచ్చాయండి ఇవి అయితే. ఇక్కడైతే నేను దీపాలు అది పట్టుకున్నాను. ఇంకా నాకు వీడియో తీస్తున్నారు మా వారు అయితే, అలా పట్టుకొని నడుస్తున్నాను. అండ్ ఫోటో కూడా తీయమంటే తీస్తున్నారు. ఇక్కడ బయటికి వచ్చి దీపాలు అవి పెట్టేద్దాం అనేసి ఇంకా అలా బయటికి నేను వచ్చాను. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత దీపాలు పెట్టానండి ఇంకా బయటకు వచ్చేదని. అక్కడ ఒక్కొక్కటి అలా పేర్చేస్తున్నాను. ఇక్కడైతే తులసమ్మ దగ్గర కూడా పెడుతున్నానండి. ఇంకా అలా ఒక్కొక్కటి పేర్చేస్తున్నానండి. మా పాపకేదో కొంచెం రికవరీ అయిందనేసి అలాగా జరుపుకున్నాము. నాకైతే ఇంట్రెస్ట్ మార్నింగ్ అయితే ఇంట్రెస్ట్ అనిపించలేదు. మీకు ఆల్రెడీ ఆ మార్నింగ్ వీడియోలో కూడా చెప్పాను, నాకైతే అన్హ్యాపీగా ఉంది, అసలు చేయాలనే లేదని అన్నాను కదా. తర్వాత నుంచి కొంచెం యాక్టివ్గా ఉందండి పాప, అయితే కొంచెం హ్యాపీ అనిపించింది, దానికి రికవర్ అవుతుందనేసి.
మెయిన్ ఏంటంటే ఫుడ్ తిన్నాం కదండి, ఫుడ్ తినకపోతే ఎవరైనా వీక్ అయిపోతారు. ఆ ఫుడ్ గురించి కొంచెం బాగా తనతోనే పాపతో అయితే ఇక్కడ ఒక్కొక్కటి అలా పేర్ చేశాను. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకా మట్టి ప్రమిదలు ఉన్నాయి కదా, ఆ మట్టి ప్రమిదలు కూడా నేను ఇక్కడ వెలిగించేస్తున్నాను. ఇక్కడైతే ఒక్కొక్కటి వెలిగించేస్తున్నాను చూడండి, మొత్తం అయితే వెలిగించేశాను. ఇవైతే దేవుడి దగ్గర పెడదామనేసి అలాగ ప్రిపేర్ చేసుకున్నానండి. ఇక్కడైతే ఇంకా దేవుడి దగ్గర కూడా పెట్టేశాను ప్రమిదలైతే. అండ్ నెక్స్ట్ ఏంటంటే మేము బియ్యము మినపప్పు కలిపి ఆడిన రుబ్బు ఉంటుంది కదండి, అందులో పంచదార వేసి అట్టు వేసి అది అమ్మ లక్ష్మీదేవికి నైవేద్యం పెడతాము. అండ్ స్వీట్ బాక్స్ ఒకటి పెడతామండి, మా పద్ధతి అయితే అది. ఇక్కడ ఎంట్రన్స్ అది మేము ఇంటికి ఎలా డెకరేట్ చేసామో అదంతా మీకు చూపించేస్తున్నాను. ఇక్కడ చూసారా మా పాప, దానికి టపాసులు అంటే భయం కదా, చెవులు మూసుకుంటుంది. అలాగైతే మేము అది మోర్లో తీసుకున్నాము, మోర్లో కాదని డిమార్ట్లో తీసుకున్నాను. ఆ ద్వారంకి బంతిపూలు మోడల్లో ఉన్నాయి కదా, అవి అయితే డిమార్ట్లో తీసుకున్నానండి నేను. ఇంకా నెక్స్ట్ ఇంకా అటు ఇటు పెట్టామండి గుమ్మం దగ్గర కూడా చూడండి, ఇక్కడ తులసమ్మ దగ్గర అలా అలంకరించుకున్నాము ప్రమిదలతో. ఇంకా ఏంటంటే మాకు ఆమదం కర్ర అని ఉంటుంది, అది దివిటి కొట్టడం అంటారు కదా, మా వారు అయితే చేస్తున్నారు ఇక్కడ బయటకు వచ్చేసి. దానికి ఆమదం కర్రీకి ఆకులంతా తీసేసి కాడకి ఒత్తులు పెట్టి అలా చేస్తామండి, మా పద్ధతి అయితే అది. అలాగా అలా కొట్టేసి దండం పెట్టుకుంటున్నారు మా వారు అయితే, అంటే మా ఇంట్లో మగవాళ్ళే చేస్తారు అది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ క్రాకర్స్ అయితే వెలిగించేస్తున్నాం. ఇక్కడ మా బాబు మా వారు వెలిగిస్తున్నారు, కాకర పూతలు ఉంటాయి కదా వాడిని ఇటు చూడమంటున్నాను. ఆడు అందులోనే ములిగిపోయాడు కానీ ఇటు చూడట్లేదు వీడియో కాసి. వాళ్ళ డాడీ అయితే వెలిగించేస్తున్నారు వాడికి. ఇంకా మా పాపకి ఒక పక్క హెల్త్ బాగోలేదు, నెక్స్ట్ ఏంటంటే దానికైతే టపాసులు అంటే భయం, ఇంకా బయటికి రాలేదు, ఎక్కువ టపాసులు పేలుతున్నాయి కదా అందుకని. అదేమీ వెలిగించలేదండి ఎప్పుడు అంతే, ప్రతి ఇయర్ అంతే, అది ఏమి వెలిగించదు. అది ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు కూడా భయమే, టపాసులు అంటే చాలా చాలా భయం అండి. ఇప్పుడు అది కొంచెం తగ్గింది, ఇక్కడ అలా వెలిగిస్తున్నారు. ఇంకా నేను కూడా వచ్చి వెలిగిస్తున్నాను ఇక్కడ. ఇంకోటి ఏమన్నా అడుగుతున్నాను మా వారిని ఒకటే ఇచ్చారు అనేసి. అలా అయితే రెండు వెలిగించేశాను కాకర పోవట్లు. ఇంకా నేను ఒకటే వెలిగించానండి, ఇంకేమీ వెలిగించను నేను. నాకు ఇప్పుడు భయం పోయిందండి, లేకపోతే టపాసులు అంటే నాకు చాలా భయం ఉంది, అంత ఇంత భయం కాదు. ఇంకా మా బాబు ఏంటంటే చిచ్చుబుడి వెలిగిద్దామనేసి అలా బయటికి వెళ్ళాడు. ఇక్కడ చూసారా వెలిగిస్తున్నాడు, కొంచెం భయం పడుతున్నాడు వాడికి. ఇంకా చూడండి వెలుగుతుంది కదా అది. అంతా వీక్లో ఉండి కూడా మా పాప అయితే ఈవినింగ్ అయితే రెడీ చేసేయమని రెడీ అయిపోయిందండి. ఇక్కడైతే కాకరపోత పట్టుకొని నేను సెల్ఫీ వీడియో తీసుకున్నాను అండ్ మా వారు. ఎక్కడలాగా కాకర పువ్వుతో తిప్పుతూ అలా స్మైల్ ఇస్తున్నాం ఇద్దరుని. ఇంకా మా బాబు భూచక్రం వెలిగిస్తున్నాడు, అది కూడా మీకు వీడియో తీశాను. ఆడికి కొంచెం భయం ఎక్కువగా ఉన్నది, వెలిగిస్తూ వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ఇది ఏంటంటే బాగా వచ్చింది అనేసి నేను వీడియో తీశాను, చాలా బాగా వచ్చిందండి, చాలాసేపు వెలిగింది అదైతేనే. అలాగే ఇంకోసారి మళ్ళీ తీసాను వీడియో, బాగుంది కదా అనేసి. సో ఫ్రెండ్స్,
మా దీపావళి అయితే ఇలా జరిగింది. మీరు కూడా ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూసేసారు కదా మా దివాళీ సెలబ్రేషన్ ఎలా జరుపుకున్నామో మేము. అలాగే మీరు ఎలా జరుపుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో, మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దామా. బాయ్, టేక్ కేర్.